ఒకసారి పాండవుల పెద్ద కుమారుడైన ధర్మరాజును నీకు అన్నింటిలో ఎక్కువ ఆశ్చర్యం కలిగించేది ఏది అని అడిగితే మరణం అని సమాధానం ఇచ్చాడు. మనం చూస్తున్న అత్యంత వాస్తవమైన సంఘటన మరణం. అయితే ఆశ్చర్యం ఏమిటంటే మానవులు మరణం లేనట్లే జీవిస్తున్నారు. మరణం తర్వాత మరో జీవం ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనాలి. ఈ లోకంలో ఒక వ్యక్తి జీవితంపై, మరణంపై తర్వాత జీవితం ఆధారపడి ఉంటుంది. నాస్తికులు దేవుడు లేడు, మన మరణంతో మన జీవితం అంతా మునిగిపోతుంది, ముగిసిపోతుంది అని నమ్ముతారు. రోమన్ సామ్రాజ్యంలో ఉండే ఎపిక్యూరియన్ అనే తెగవారు ఈనాడు తిను, తాగు, ఆనందించు, ఎందుకంటే నీకు రేపు అనేది లేదు అని అంటారు. ఇలాంటి జీవితం మనకు అర్ధరహితంగా, వ్యర్థంగా కనిపిస్తుంది. హైందవ తత్వ సంప్రదాయం ప్రకారం మానవుడు మరణించగానే మరో జన్మలో, అంటే పునర్జన్మలో ప్రవేశిస్తాడు. ఈ పునర్జన్మ గొప్ప వంశంలో కానీ, పేదవంశంలో కానీ, ఒక జంతువుగా కానీ ఉండవచ్చు. ఇది మొదటి జీవితంలో జీవించిన విధానంపై ఆధారపడి ఉంటుంది. ఇలా కొన్ని జన్మల తర్వాత కడన దేవునిలో ఐక్యమవుతాడు. బౌద్ధులు నిర్వాణ అనేదాన్ని నమ్ముతారు. ఇది దైవ జీవంలో ఐక్యత కాకపోవచ్చు. క్రైస్తవ పాత నిబంధనలో చెప్పబడిన ఈ విషయానికి ఈ భావం కొంత సామీప్యంగా ఉంటుంది. ప్రాచీన కాలంలో యూదులు మరణించిన తర్వాత ఆ వ్యక్తి ఒక ప్రత్యేక స్థలంలో, నిద్ర వ్యవస్థలో, దేవునికి దూరమైనటువంటి అవస్థలో జీవిస్తుంటాడు అని భావించేవారు. ఈ సంఘటన కీర్తన 39, 115, 117 అధ్యాయాల్లో అక్కడక్కడ మచ్చుకు కనిపిస్తూ ఉంటుంది. క్రీస్తు ప్రభు రాకడ తర్వాత కొందరు మృతుల పునరుత్థానాన్ని నమ్మేవారు. మార్తమ్మ పరలోక జీవాన్ని, ఉత్థానాన్ని గురించి పలికింది. పాత నిబంధనలోని పరిచయులు, వేదశాస్త్రులు దీన్ని నమ్మారు. అయితే సద్దుకయ్యలు మాత్రం ఉత్థానాన్ని నమ్మలేదు. మరణం తర్వాత నిత్య జీవం ఉందని యేసు ప్రభువే రూఢిగా చెప్తున్నారు. అది ఈ జీవితంలో మనం జీవించిన దానిపై ఆధారపడి ఉంటుంది. పర్వత ప్రసంగంలో ప్రభువు పేదలు ఎంత భాగ్యవంతులో తెలుపుతున్నారు. వారిదే పరలోక రాజ్యం అని చెప్పడం మనం చూడవచ్చు. నీతి కొరకై హింసలు పడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నామం నిమిత్తం ప్రజలు మిమ్మల్ని హింసించి బాధలు పెట్టినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, ఏలైనా మీ బహుమానం గొప్పది అని మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో పలకడం మనం చూస్తాం. అలాగే 13వ అధ్యాయం, మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 23 నుంచి 24 నుంచి 33 వచనాల్లో ఒక ఉపమానంలో యేసు ప్రభువు ఇలా అంటున్నాడు. ఈ లోకంలో మనం మన ఆనందాలని, సుఖాలని పరలోక రాజ్యం కోసం నిగ్రహించుకోవాలి. లూకా శుభవార్త 10వ అధ్యాయం 21వ వచనంలో యేసు దగ్గరికి వచ్చినటువంటి ఒక యువకునితో ఇలా అంటున్నాడు. నీవు వెళ్ళి నీకున్నదంతా విక్రయించి ఆ ధనాన్ని పేదలకు పంచిపెట్టు, పరలోక రాజ్యంలో నీకు గొప్ప బహుమానం ఉంటుందని చెప్పాడు. మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 27 నుంచి 30 వచనాల్లో పేతురు యేసు ప్రభుతో ఆయనను వెంబడించినందువల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటని అడుగుతున్నాడు. అందుకు యేసు, మనుష్య కుమారుడు తన మహిమాన్విత సింహాసనంపై కూర్చున్నప్పుడు నా నామం నిమిత్తం గృహాన్ని, సోదరుణ్ణి, సోదరులను, తండ్రిని, తల్లిని, బిడ్డలని, భూములని వదిలిన వారు నూరంతల ఫలితం నిత్య జీవితం పొందుతారు అని చెప్పాడు. అలాగే మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 31 నుంచి 46 వచనాల్లో యేసుక్రీస్తు ఇలా అంటున్నారు. నీతిమంతుల బహుమానం, దుష్టులు నిత్య శిక్ష పొందుతారని చెబుతున్నాడు. యేసు మార్తమ్మతో, నేనే పునరుత్థానం, నన్ను విశ్వసించువారు చనిపోయినను జీవింతురు, నన్ను విశ్వసించి జీవించువారు ఎన్నడూ మరణించరు అని చెప్పినట్లుగా యోహాను శుభవార్త 11వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసును విశ్వసించేవాడు శాశ్వతంగా జీవిస్తాడు. క్రీస్తు మరణించిన తర్వాత పొందిన ఉత్థాన జీవితాన్నే మనం కూడా పొందుతాము. క్రీస్తు పునరుత్థానం వలన మనకు నిత్య జీవిక ఎందు నమ్మకం కలుగుతుంది. క్రీస్తు పునరుత్థానమే మన దృఢ నమ్మిక. క్రీస్తు పునరుత్థానమైనాడని మనం చూశాం. అది 100కి 100 పాలు సత్యం. ప్రభు అనేక పర్యాయాలు దర్శనమై తనను తన ప్రజలకు చూపుకున్నాడు. ఆయనను కండ్లారా చూసిన 100ల మంది అందుకు సాక్ష్యం. ఆయన కోసం వేద సాక్షులైన అనేకులు మనకు సాక్ష్యం. ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో పౌలు ఇలా చెప్తున్నాడు, ఆయన మీ మనస్సులను వికసింపజేసి తన స్వశక్తితో పునరుత్థానమైన క్రీస్తు మహిమయందు మనకు నమ్మికను కలుగజేయునుగాక. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు ఇలా అంటున్నాడు, నా తండ్రి గృహంలో అనేక నివాసాలు ఉన్నాయి, నేనే మీకు ఒక స్థలాన్ని సిద్ధం చేయబోతున్నాను, నేను వెళ్ళి స్థలం సిద్ధం చేసిన తర్వాత మరలా వచ్చి నాతో నేనున్న చోట శాశ్వతంగా ఉండడానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్తూ ఉన్నాడు. మనం ఆయన అనుసరిస్తే, ఆయన మరణ పునరుత్థాల ద్వారా యేసును మనం విశ్వసిస్తే మన మరణానంతరం మనం కూడా ఉత్థానమై ఆయన మహిమలో పాలు పంచుకుంటామని బైబిల్ చాలా సూటిగా చెబుతుంది.
క్రీస్తు ప్రభువును విశ్వాసంతో అనుకరిస్తే మరణానికి మనపై శక్తి ఉండదు. మన మరణం తర్వాత శాశ్వతంగా జీవిస్తాం. యేసు మనల్ని అంత్యదినాన లేపుతానని చెబుతున్నాడు. మనం ఆయనను విశ్వసించి ఆయన శరీర రక్తాలను భుజించి త్రాగితేనే ఇది సాధ్యమవుతుంది. ఆయన మనల్ని తిరిగి జీవంతో లేపగలడానికి ఆయన పునరుత్థానమే సాక్ష్యం. ఇంకా ఆయన ఇలా అంటున్నాడు, ఎవడు కుమారుని చూచి విశ్వసించును అతడు నిత్య జీవం పొందును, నేను అంత్యదినమున వాడిని జీవంతో లేపుదను. ఇదియే దేవుని సంకల్పం. అంత్యదినం అంటే మన మరణ దినం. దివ్య ప్రసాదాన్ని గురించి ప్రభువు ఇలా చెప్తున్నాడు, నా మాంసం అనగా నా శరీరం భుజించి నా రక్తం పానం చేసేవాడు నిత్య జీవం పొందుతాడు, నేను అతనిని అంత్యదినాన లేపుతానని యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో చెప్పడం మనం చూస్తాం. మనం యేసు ప్రభువును అనుసరిస్తూ ఆయన శరీరాన్ని భుజించి రక్తాన్ని పానం చేస్తే తప్పకుండా ఉత్థానం అవుతాము. మన ఉత్థానం ముందు మనం ఎలాంటి శరీరాన్ని ధరించుకుంటామో, ఇప్పుడున్న శరీరం కంటే అది భిన్నమైన శరీరం. లూకా శుభవార్త 25వ అధ్యాయంలో యేసు యూదులతో ఇలా అంటున్నాడు, పరలోకంలో శాశ్వత జీవితానికి పొందడానికి అర్హులైన వారు ఆ లోకంలో వివాహం చేసుకోరు, వారు మరణింపరు, వారు పరలోకం అందరి దూతలను పోలి ఉందరు, పునరుత్థాన పుత్రులై దేవుని పుత్రులై ఉందరు అని చెబుతున్నాడు. ఇప్పుడున్న శరీరం వల్లే కాకుండా అది వేరే రూపం దాల్చి దూతల వారే ఉండును అని దేవుడు చెబుతున్నాడు. అలాంటి క్రైస్తవులు ఉత్థానమైన శరీరం యొక్క స్వభావం ఎట్టిదని పునీత పౌలును అడిగారు. అందుకు అతడు ఉత్థానమైనటువంటి శరీరం శిథిలం కాదు, అది మరణించదు, అది ఆధ్యాత్మిక సంబంధమైన శరీరం అని చెప్పాడు. భారతీయ తత్వశాస్త్రం ప్రకారం మానవునిలో స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, ఆత్మ అనే 3 అంశాలు ఉన్నాయి. మరణించినప్పుడు స్థూల శరీరం మట్టిలో కలిసిపోతుంది. సూక్ష్మ శరీరం, ఆత్మ ఈ రెండింటితో మనిషి జీవిస్తాడు. అలాగే మనం ఉత్థానమైనప్పుడు దేవుని యందు శాశ్వతంగా జీవిస్తూ ఉత్థాన ప్రభువులో భాగస్థులమై సూక్ష్మ శరీరం, ఆత్మతో జీవిస్తున్నాము. మోక్షంలోనే మన స్వభావాన్ని గురించి సంపూర్ణంగా తెలుసుకోగలం. నిత్య జీవితానికి ఉత్థానం కావాలంటే క్రీస్తు ప్రభువును అనుసరించాల్సిందే, ఆయనను విశ్వసించాల్సిందే. జ్ఞానస్నానం పొంది దైవరాజ్యంలో చేరి ఆయన మనల నుండి ఆశించే జీవితం జీవించాలి. ఆయన మన నుంచి ఆశించే జీవితం ఆయన ముందుగానే చెప్పాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపుడు అని పర్వత ప్రసంగంలో ఆయన చెప్పాడు. యేసు ప్రభువును అనుసరించకుండా ఆయన చెప్పినట్లు జీవించకుండా ఉంటే మనం పరలోకానికి అర్హులం కాదు. అలాగే నరకంలో అనుభవించే శిక్ష శాశ్వత మరణం. నేను తినవద్దన్న పండు తినన్న రోజు నీవు మరణింతువు అని ఆదాముతో చెప్పిన విధంగానే దేవునితో మానవుని సంబంధం తెగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మనం క్రీస్తు ప్రభువును అంగీకరించడమో తృణీకరించడమో బట్టి మనకు శాశ్వత జీవం ఉందా లేదా అనేటువంటి విషయం స్పష్టమవుతుంది. యోహాను శుభవార్త 8వ అధ్యాయంలో యేసు తనను అంగీకరించకపోయినందువల్ల వారి పాపంలోనే మరణించి నరకానికి వెళతారు అని యూదుల గురించి చెప్పడాన్ని మనం చూస్తున్నాము. అలాగే మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో కడపటి తీర్పు గురించి చెప్పడం మనం చూస్తున్నాం. అది మన మరణ సమయంలో జరుగుతుంది. తమ సోదరునితో యేసు ప్రభువును చూసి వారికి సాయపడిన వారు నిత్యజీవ బహుమానం పొందుతారు. పేదల పట్ల కఠినంగా ప్రవర్తించేవారు నిత్య నరకాగ్నిలో దండనకు పాత్రులవుతారని చెప్పాడు. అలాగే మత్తయి శుభవార్త 13వ అధ్యాయంలో దుష్టులకు రాబోయే నిత్య శిక్షను గురించి కూడా దేవుడు ఉపమానాల ద్వారా చెప్పడం మనం చూస్తున్నాము. తండ్రి అయిన దేవుడు మానవుడు నిత్య జీవితాన్ని నిత్యానందాన్ని పొందడానికి ఒకే ఒక మార్గం చూపుతున్నాడు, అదే మనుష్యావతారం ఎత్తిన యేసు ప్రభువు. రానున్న నిత్య జీవితాన్ని దాన్ని పొందే మార్గాన్ని చూపగలిగిన వారు యేసు ప్రభువు ఒక్కడే. ఈ విషయంలో మనం పొరపడకూడదు. ఈ నిత్య జీవం కోసం ఎట్టి త్యాగమైనా చేయాలి. ఈ నిత్య జీవం క్రీస్తు ప్రభువు పునరుత్థానంలో పాల్గొంచుకోవడం వలన కలుగుతుంది. మనం మంచి క్రైస్తవులంగా జీవించి 100 పాళ్ళు యేసు ప్రభువును అనుసరిస్తే నిత్య జీవం మనకు తప్పక లభిస్తుంది. ఇందువల్ల మార్గం సత్యం జీవమైన యేసు ప్రభువునందు శాశ్వత ఆనందంతో మనం జీవించగలం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.